అనంతపురం జిల్లా కంబదూరు మండలం న్యూ దళిత కాలనీ వాసుల ఆహ్వానం మేరకు వారితో సహా పంక్తి భోజనం చేశారు కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమ్మిలినేని సురేంద్రబాబు. వారితో ముచ్చటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తామంతా ఒకే నియోజకవర్గ కుటుంబ సభ్యులమని, మీతో కలిసి భోజనం పంచుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో దళితులకు వైసీపీ చేసిందేమీ లేదని, తాము అధికారంలోకి వచ్చాక దళితుల అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు. దళితుల అభివృద్ధి చెందాలంటే చంద్రబాబును రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. తనకు ఓటు వేసి మద్దతు తెలపాలని కోరారు అమ్మిలినేని సురేంద్రబాబు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా బాగా తెలుసు ఆ పథకాల గురించి కూడా. కాబట్టి మేమందరం కూడా ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓటేస్తాం. మొన్నటిదాకా ఈ ప్రతి ఒక్కరు భయపడిచ్చేవాళ్ళు. కొంతమంది వాలంటీర్లు కూడా మమ్మల్ని భయపడించి ఇట్లా మీరు ఓటుకి కానీ ఇంకో దానికి కానీ వెళ్తే మీకు కార్డు తీసేస్తాం, బియ్యం రానివ్వం లేదా ఇండ్లు ఇవ్వం, రకరకాలుగా సమస్యలు చెప్పారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే నిన్ననే మన జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది ఈ ఎన్నికలు బాగా జరుగుతాయి. ఇప్పుడు మనకు స్వేచ్ఛ ఉందనే అభిప్రాయంతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడానికి, నన్ను కూడా అసెంబ్లీకి పంపించడానికి వాళ్ళందరూ కూడా సిద్ధపడ్డారు. నేను గెలిచిన తర్వాత వీళ్ళలో ఒకటిగా ఉంటాను కాబట్టి ప్రజా